కుప్పంలో గత 20 సంవత్సరాల తర్వాత నిండిన చెరువు స్వల్పంగా గండిపడడంతో అప్రమత్తమైన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో గత 20 సంవత్సరాల తర్వాత నిండిన చెరువు చెరువుకు గండి పడడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు. కుప్పం మండలం దాసగౌనూరు చెరువుకు స్వల్పంగా గండి పడడంతో అప్రమత్తమయ్యారు ప్రజలు. ఈ వెంటనే అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు గండి మూయడానికి చర్యలు చేపట్టారు. చెరువు కట్ట తెగిపోతే దాసగౌనూరు రామ్నగర్ ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిండి 26 సంవత్సరాలు అవుతుంది సార్ ఇది దీనికి. మేము ఇది మరోపోయి ఈసారి లేక లేక వాన పడి చెరువు నిండింది. కానీ ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇక్కడ మాలీలో పోతా ఉన్నది నీళ్ళు. ఎవరు గమనించుకోవడం లేదు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఇట్లా బొబ్బలు మాండ్లు ఎక్కువగా ఉండు కాబట్టి అది ఎవరు గమనించుకోలేదు. ఇప్పుడు 2-3 రోజుల క్రితం ముందు చూసి అక్కడ తూము దగ్గర నీళ్ళు పోతుందని చెప్పేసి దానికి మాత్రం మట్టి ట్యాటర్లు పెట్టి తోలుతా ఉన్నాం సార్. ఇది సంవత్సరాలు అయింది సార్ ఇది చెరువు కట్టలు కట్టి పాత కాలంలో కట్టిండే కట్ట ఇది. కానీ ఈ మాదిరి జరిగిందంటే చాలా అన్యాయం సార్ ఇది. ఏదో మన ప్రభుత్వం వాళ్ళు అందరూ దీన్ని చూసి కొంచెం ఇదిగా రైట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. దారింది కట్ట తెగిపోదు, ప్రజలందరూ ధైర్యంగా ఉన్నారు. రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు తోలిని మట్టి జారిపోయింది. 2018లోనే 2017లోనే ఇది డబుల్ రోడ్డుగా వెడల్పు చేశారు. వెడల్పు చేసినప్పుడు తోలిని మట్టి జారిపోయింది అంతే తప్ప పాత కట్ట స్ట్రాంగ్గా ఉంది, కట్ట తెగిపోదు. ఉంటుంది జల్లింపు ఉంటుంది, దానివల్ల ఏం తెగిపోయే పరిస్థితి చేపట్టాము. మట్టి తోలుతుంది. దాసగనూరు పంచాయతీ స్థానిక సర్పంచ్గా నేను మురుగేష్. 3 రోజుల ముందు అనే దాదాపు 20-25 ఏండ్లు చెరువు నిండి అయింది, గండి పడింది కాబట్టి మేము 3-4 రోజులు ఇంకే ట్రాక్టర్లు పెట్టుకుని జేసీబీ పెట్టుకుని మట్టి తోలుతూ ఉన్నాము. అదేవిధంగా మన అధికారులు కూడా చెప్పాము, అధికారులు కూడా స్పందించినారు కాబట్టి ఈ కట్ట కింద ఉండే అందరికి కూడా చెప్పి మేము అప్రమత్తంగా ఉండమని చెప్పినాము. అదే గ్రామస్తులకి అదేవిధంగా జేసీబీలతో పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని గండికి మన్ను పోస్తూ ఉన్నాము. ఇదిగా ఉండమని గ్రామస్తులందరికి కూడా ముందు జాగ్రత్త చెప్పినాము. సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.